పదార్థాలు ఇష్టం వీళ్ళకి. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ చెప్పండి. పుల్లని పదార్థాలు వీళ్ళకి ఇష్టం. అవును, పుల్లని పదార్థాలు ఇష్టం, గుడ్. ఇంకా మేడం అని దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంతకు ముందు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకేమైనా ఇంకేమైనా మిస్ అయినాయా? హైపర్ సెన్సిటివిటీ మిస్ అయింది, అది చెప్పుకున్నాం, గుడ్. మిగతా అన్నీ వచ్చేసాయి. సో ఐ థింక్ వీ విల్ గో ఫర్దర్. ఓకే, చైనా, ఈ ఇవాళ చైనా చెప్తాను. నెక్స్ట్ సెషన్లో మీకు డిఫరెంట్ డాక్టర్స్, అవర్ గైడ్, డిఫరెంట్ టీచర్స్ విల్ హెల్ప్ అస్ టు షేర్ దియర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ టు అస్. And I am very happy and glad to inform you that they agreed to share their valuable experiences of China in the next session. Okay? Thank you. Meeku ee pattern lo andarki baane ardham avutunda? I think it is okay in this pattern. Kada? Next. వినండి, ఫస్ట్ వినండి, ఇంకా కొన్ని పాయింట్స్, మెంటల్ సింటమ్స్ ఇంకొన్ని చెప్తాను, వినండి. ఆల్కహాలిజం అండ్ డిప్సోమానియా. ఆల్కహాల్ అంటే చాలా 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 ఇష్టం, తాగుబోతులు చెప్పాలంటే తాగుబోతులు. నెక్స్ట్ వినండి, తర్వాత నేను మళ్ళీ రాయిస్తాను. ఓకే, నెక్స్ట్. నైవ్ బర్ వెరీ ఇంటెలిజెంట్, ఇది కూడా అయిపోయింది, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. నైవ్ బర్ వెరీ ఇంటెలిజెంట్ రాయించలేదా? సరే, ఇప్పుడు రాయిస్తాం. నైవ్ నైవ్ బట్ వెరీ ఇంటెలిజెంట్, అమాయకులు, తెలివిగా ఉంటారు, తెలివిగా లేని వాళ్ళే కానీ అమాయకులు చైనా వాళ్ళు. నెక్స్ట్, నెక్స్ట్ ముఖ్యమైన పాయింట్స్ అంటే మీకు ఇంటెన్సిటీ ఇంటెన్సిటీ ఆర్డర్లో చెప్తా. ఫస్ట్ అవర్ గురు ప్రభుల్ విజయకర్ గివెన్ నైస్ డిస్క్రిప్షన్ ఆఫ్ మెంటల్ సింటమ్స్ హౌ వీ కెన్ ఫాలో. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో చిన్న చిన్న కొన్ని కొన్నిటిలో సోరిక్ ఎగ్జాంపుల్ వీ కెన్ సోరిక్ సింటమ్స్. అందులో సోరిక్ సింప్టమ్స్ ఆఫ్ చైనా ఎట్లా ఉంటారు వీళ్ళు అంటే, మీరు చైనా అని గుర్తుపెట్టుకోండి చాలు. యాంటిసిపేషన్ చిల్ ఫ్రమ్, యాంటిసిపేషన్ ఏమవుతుందో 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 అన్నట్టుంటారు వీళ్ళు కూడా, చిల్ ఫ్రమ్, ఎక్స్పెషల్లీ చలి వల్ల ఎక్కువద్ది. యాంగ్జైటీ, ఆందోళన ఎక్కువ ఉంటారు వీళ్ళు. కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్, కెనాట్ కాన్సన్ట్రేట్, బట్ దే ఆర్ ఇంటెలిజెంట్, బెరట కాదు బట్ కాన్సన్ట్రేషన్ చేయలేరు అంతే. అగ్రవేషన్ ఫ్రమ్ మెంటల్ ఎగ్జర్షన్, మానసిక శ్రమ చేయలేరు. ఎందుకు? వై? దే ఆర్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్, ఫ్రమ్ సమ్ అదర్ కాజెస్, మేబీ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ ఎక్సెట్రా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సెన్సిటివ్ టు ఓవర్ సెన్సిటివ్ అండ్ సెంటిమెంటల్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సెన్సిటివ్, ప్రతి ఒక్కదానికి హైపర్ సెన్సిటివిటీ, అన్ని హైపర్ సెన్సిటివే. నెక్స్ట్ అనదర్ సెట్ ఆఫ్ సింప్టమ్స్, కవర్డైజ్, పిరికి వాళ్ళు, డిస్కంటెంటెడ్, తృప్తి అస్సలు ఉండదు, ఎంత నువ్వు చేసినా కూడా వాళ్ళ తృప్తి ఉండదు. రూడ్నెస్, హార్టీ చిల్డ్రన్, రూడ్నెస్ అంటే రూడ్గా ఉంటారు వాళ్ళు, మొరటుగా ఉంటారు, మొరటుగా ఉండి హార్టీ చిల్డ్రన్స్. నెక్స్ట్ అనదర్ సెట్ ఆఫ్ సింప్టమ్స్, యాంగర్, అండ్ పర్సన్ టు ఆల్ సెన్సోరియస్ క్రిటికల్, ప్రతి ఒక్క చిన్న చిన్న వాడికి కూడా తప్పులు పడతారు, ఇందులో కూడా ఉంటారు సెన్సోరియస్ క్రిటికల్, చిన్న చిన్న వాడికి తప్పులు పడతారు వీళ్ళు కూడా. ఎందుకు? దే ఆర్ కంప్లైంట్ నేచర్, దే ఆర్ టార్మెంటెడ్ ఫీలింగ్, అందుకని ప్రతి ఒక్కదానికి తప్పులు పడుతూనే ఉంటాడు వీడు కూడా. అట్లా బేసిక్ నేచర్ అనేది మన మైండ్లో పడితే మనకు చదువుకోవడం ఈజీ,
ఇప్పుడు మనము పొండలే సార్ ఇట్లా ఉంటాడు, నవీన్ సార్ ఇట్లా ఉంటాడు, ఇట్లా రెండు ఆయన కళ్ళద్దాలు ఉంటాయి, ఇట్లా మనం గుర్తుపట్టాం కదా. జస్ట్ ఆయన చూడంగానే టక్కు నవీన్ సార్ అని వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? మనం బట్టన పట్టమా? బట్టి పట్టలేదు. మనకు ఆ టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ మైండ్ లో పడితే ఆ డ్రగ్ అనేది అట్లా అట్లా ఉండాలి. మాకు జనమరావు మాస్టర్ గారు చెప్పారన్నమాట, ఒక డ్రగ్ ని మీరు మెడిటేట్ చేయాలి, ఒక 1 వీక్ 10 డేస్ దాన్ని రోజు చదువుతూ ఉండాలి. రోజు ఒక డిఫరెంట్ మెటీరియల్ మెడికల్లో చదువుతుండాలి. చదువుతున్నప్పుడు దాని యొక్క విగ్రహం నీ మైండ్ లో పడుతుంది. యు డైలీ యు హ్యావ్ టు మెడిటేట్ ద డ్రగ్ ఇన్ డిఫరెంట్ బుక్స్, దెన్ ఇట్ విల్ దేర్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ద రెమెడీ ఇన్ యువర్ మైండ్, దెన్ ఇట్ ఈస్ ఈజీ టు ఎంప్లాయ్ అండ్ ఈజీ టు పికప్ దట్ రెమెడీ. అట్లా అనమాట. అందుకని వి కాంట్ రికగ్నైజ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్. ఇట్ ఈస్ నాట్ ది బై హార్ట్ మెథడ్, ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ మెథడ్. అట్లా అందుకని మీకు తర్వాత ఏ బుక్స్ రిఫర్ చేయాలనేది మళ్ళీ మీకు నెక్స్ట్ మళ్ళీ చెప్తాను. ఓకే, పర్సన్స్ టు ఆల్ సెన్సోరియస్ క్రిటికల్ కంప్లైనింగ్ ఇన్ నేచర్ చెప్పుకున్నాం. డిప్సోమానియా, అన్కంట్రోలబుల్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్, తాగుబోతులు, పచ్చి తాగుబోతులు చైనాలో. కాంట్రడిక్టరీ సిమ్టమ్స్, కొన్ని కాంట్రడిక్టరీ ఉంటాయి. ఎట్లా ఉంటాయి? టచ్ చేస్తే ఎక్కువైతుంది చెప్పి, అమ్మమ్మ ముట్టని ముట్ట ముట్టకు అంటాడు. అట్లా అని గట్టి హార్ట్ ప్రెషర్ పెడితే హాయిగా ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఆర్నిక లాగా ఉంటుంది, కానీ ఆర్నిక అనుకొని మిస్ అవుతాం, కానీ ఆర్నిక కాదు. ఆర్నికాలో కూడా అట్లే ఉంటుంది. ఏమవుతుంది? టచ్ చేస్తే అమ్మమ్మ దగ్గరకు రాగంటారు వాడు. ఆర్నిక వాళ్ళు యు డోంట్ కమ్ నియర్ ఇన్ ఆర్నిక ఆల్సో దేర్ ఈస్ అగ్రవేషన్ ఫ్రమ్ టచ్, బట్ ది డిఫరెన్షియేషన్ ఈస్ చైనా బెటర్ బై హార్ట్ ప్రెషర్, చైనా ఈజ్ నాట్ లైక్ దట్. చైనా ఈజ్ బెటర్ బై హార్ట్ ప్రెషర్, ఆర్నిక ఈజ్ నాట్ లైక్ దట్. ఓకే, కాంట్రడిక్టరీ సిమ్టమ్స్, ఇట్స్ కాల్డ్ కాంట్రడిక్టరీ సిమ్టమ్స్. Like that symptoms will carry more value. If you catch the valuable symptoms like that 3 or 4, then your remedy will work wonderfully, definitely, because as our experience grown up by the guidance of our masters, we learned that what the symptoms we have to catch to employ our medicine to work definitely and perfectly. మేము అట్లా నేర్చుకున్నాం. అంటే ఏ సిమ్టమ్స్ తీసుకుంటే మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి, ఏ సిమ్టమ్స్ తీసుకుంటే రిజల్ట్స్ తక్కువ స్లోగా వస్తాయి, లేట్గా వస్తాయి. అంటే టిపికల్ పాయింట్స్, పీక్యూఆర్ఎస్ పాయింట్స్, కన్కామిటెంట్ పాయింట్స్, ఇవి బాగా చదవండి, దెన్ యూ కెన్ టేక్ ఏ గుడ్ రిజల్ట్. ఓకే, ఇంటెన్షన్స్ ఆర్ కాంట్రడిక్టరీ టు స్పీచ్, రిప్రోచెస్ అదర్స్, these are the mental symptoms of China. After writing this, we will go further head, neck, like that, special senses and gnanendriya. First mind etla chestam ante order kuda, first mind tarvata head tarvata gnanendriyalu tarvata karmendriyalu, atla chestam anamata eppudu chadi order. అందుకని మనకు మెటీరియల్ మెడికల్లో కూడా ఫస్ట్ డిపార్ట్మెంట్లో కూడా ఏముంటుంది, మైండ్, హెడ్, ఐస్, ఇయర్స్, నోస్, థ్రోట్, నెక్స్ట్ తర్వాత మిగతా ఉంటాయి. అట్లా ఒక సిస్టమ్ ప్రకారం ఉంటుంది. ఓకే, రాసుకోండి. ఇప్పుడు ఏమైనా నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ యువర్ నోట్స్ టు ద ప్రీవియస్ సెషన్. మెంటల్ సిమ్టమ్స్ ఎంతవరకు వచ్చింది సార్ లాస్ట్? ఓకే, లోత్స్ ఆఫ్ లైఫ్, డిసోబీడియంట్ చిల్డ్రన్, నైవ్ బట్ వెరీ ఇంటెలిజెంట్, రాసుకోండి, నైవ్ బట్ ఇంటెలిజెంట్, NAIVE, నైవ్ బట్ ఇంటెలిజెంట్, నైవ్ బట్ ఇంటెలిజెంట్, అమాయకులు కానీ తెలివైన వారు, అమాయకులు తెలివైన వారు. నెక్స్ట్, నెక్స్ట్
నెక్స్ట్ యాంటిసిపేషన్ యాంటిసిపేషన్ ఎట్లా ఎట్లా అవుతుందో ఏమవుతుందో అని భావన యాంగ్జైటీ ఆందోళన యాంగ్జైటీ ఆందోళన కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్ కెనాట్ కాన్సన్ట్రేషన్ డిఫికల్ట్ ఏమంటది శ్రద్ధ ఉండదా కాన్సన్ట్రేట్ కేంద్రీకరించడంలో ఇబ్బంది అంతే ఏకాగ్రత 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 చెదిరిపోవను ఏకాగ్రతతో ఉండలేరు ఎగ్జాక్ట్లీ ఏకాగ్రతతో ఉండలేరు ఏకాగ్రత లోపం ఏకాగ్రత లోపం గుడ్ ఏకాగ్రత లోపం నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ మెంటల్ ఎగ్జర్షన్ అగ్రవేషన్ ఫ్రమ్ మెంటల్ ఎగ్జర్షన్ మానసిక శ్రమను ఓర్చలేరు మానసిక శ్రమను ఓర్చలేరు మనము చదువుకున్నప్పుడు రెండు లాంగ్వేజ్ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనం చదువుకున్నప్పుడు ఏమో బుక్స్ కంపల్సరీ బుక్స్ చదివినప్పుడు అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి అందుకని అడ్వాన్స్ బుక్స్ అన్ని చదువుకోవాలంటే ఇంగ్లీష్లో చదువుకోవాలి పేషెంట్ లాంగ్వేజ్ తెలుగు అప్పుడు మనకి ఇంక తెలుగు చదువుకున్నప్పుడు వాడి యొక్క ఎక్స్ప్రెషన్ అనేది అర్థమవుతుంది అనిమన్ గారు అందుకని కేస్ టేకింగ్లో కూడా ఖచ్చితంగా యూ హ్యావ్ టు రైట్ యువర్ కేస్ టేకింగ్ ఇన్ యువర్ మదర్ లాంగ్వేజ్ అండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ది పేషెంట్ ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది పేషెంట్ ఓన్లీ అని చెప్పి చెప్పారన్నమాట యూ హ్యావ్ టు రైట్ యువర్ కేస్ టేకింగ్ ఇన్ ద మదర్ లాంగ్వేజ్ ఆఫ్ ది పేషెంట్ అందుకని ఖచ్చితంగా మనం చదువుకోవడం కూడా ఇట్లా చదువుకుంటున్నాం ఓకే ఓర్చలేరు ఓర్చుకునలేరు ఓర్చుకునలేరు ఓవర్ సెన్సిటివిటీ ఓవర్ సెన్సిటివిటీ ఓవర్ సెన్సిటివిటీ అంటే ఏమనుకుంటాం ఓవర్ సెన్సిటివ్ సున్నితమైన అతి సున్నితమైనది అన్నింటికి అతిగా స్పందిస్తారు అతి సున్నితమైనది అన్నింటికి అతిగా స్పందిస్తారు నెక్స్ట్ స్టెప్ ఒక లైన్ వదిలేసి రాసుకోండి మళ్ళీ కవర్డైజ్ COWAR DICE కవర్డైజ్ COWAR DICE కవర్డైజ్ పిరికి వాళ్ళు అంటే ఇది పని చేద్దాం అంటే వద్దులే ఎందుకైనా మంచిది వాళ్ళు వస్తారేమో వీళ్ళు వస్తారేమో వాళ్ళు ఏమైనా అంటారేమో ఇదే ఉంటారు మేడం అందుకని వాళ్ళు ముందుకు వెళ్ళలేరు నెక్స్ట్ డిస్కంటెంటెడ్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం కూడా కదా చెప్పుకున్నాం డిస్కంటెంటెడ్ వచ్చింది ఆల్రెడీ నెక్స్ట్ రూడ్నెస్ హార్టీ చిల్డ్రన్ రూడ్నెస్ RUDNESS రూడ్నెస్ హార్టీ చిల్డ్రన్ ఆఫ్ రూడ్నెస్ హార్టీ చిల్డ్రన్ ఆఫ్ మొరటితనము ఆఫ్ మొరటితనము మొరటితనము హార్టీ అంటే గర్వం గర్వంతో ఉంటారు గర్వంతో ఉంటారు నెక్స్ట్ సెట్ ఆఫ్ ది సింప్టమ్స్ యాంగర్ అతి కోపం
అయితే మనం కేస్ టేకింగ్ లో రాస్తున్నప్పుడు యాంగర్ కోపం ఎవరికైనా ఉంటది కదా కదా, కోపం లేకుండా ఎవరికి ఉంటది? కానీ వాళ్ళ యొక్క కోపం యొక్క ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు అని అడగాల. కోపం వచ్చినప్పుడు లేదే లేదా నీ కోపాన్ని ఎదుటి వాళ్ళకి ఎట్లా ప్రదర్శిస్తావు, ఆ పాయింట్ ఖచ్చితంగా అడగాల. అప్పుడు ఒక్కొక్కరు అలాగే ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ కోపాన్ని. ఒక ఎక్స్వామిగా వాడి కోపాన్ని ఇసరేయడం, అరవడం, అట్లా చేస్తారు. అట్లా ఒక్కొక్క డ్రగ్కి అంటే ఒక మనిషి ఒక కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు కదా. అంతే, డ్రగ్స్ అంటే నథింగ్ బట్ రెమెడీస్ ఓన్లీ, అదే డ్రగ్స్ నథింగ్ బట్ పర్సన్స్ ఓన్లీ. అప్పుడు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క డ్రగ్లో యాంగర్ ఎట్లా ఉంటుంది, డిస్కంటెంట్ ఎట్లా ఉంటుంది అంటే చూసుకోవాలి. వీడికి ఎందుకు యాంగర్ ఉంటుంది అంటే డ్యూ టు ఓవర్ సెన్సిటివిటీ, చిన్నవాడికి అతిగా స్పందిస్తాడు, కంప్లైంట్ నేచర్, అందరు నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఫీలింగ్, దానివల్ల యాంగర్ వస్తుంది. యాంగర్ ఎందుకు వస్తుంది అంటే టార్మెంటెడ్ ఫీలింగ్, నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఫీలింగ్ ఎక్కువ ఉంటారు. నెక్స్ట్, పర్సన్స్ టు ఆల్ సెన్సోరియస్ క్రిటికల్, పర్సన్స్ టు ఆల్ సెన్సోరియస్ క్రిటికల్. ఆల్ సెన్సోరియస్ క్రిటికల్ all sensorious critical. Next, craving for alcohol raskunama, dipsomania anta dani, dipsomania, dipsomania. Uncontrollable craving for alcohol. Uncontrollable craving for alcohol. Tragubothulu. Tragavalanani balamaina korika untunu. China lo. Tragavalanani balamaina korika untunu. Next. నెక్స్ట్ ఓకే, ఇంతవరకు మనం చదివింది రాసుకున్నాము. ఒక్కసారి ఇంకో ఆథర్ అంటే చైనాని ఎట్లా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని ఇంకో బై రాజన్ శంకర్ అని చెప్పినాడు. చైనీస్, ఐఎమ్ వీక్ సో పీపుల్ అటాక్ టబుల్ మీ, టార్చర్ మీ. ఇంతకుముందు టార్మెంటెడ్ ఫీలింగ్ ఉంది కదా, అది అనమాట. సరే, కొత్త పాయింట్స్ ఉంటే మీకు చెప్తాను. దానివల్ల ఏమైతుంది, యాంగర్ వస్తుంది, హిండర్డ్ ఫీలింగ్, నన్ను అణచిపెడుతున్నారు, నన్ను ఒత్తేస్తున్నారు అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. హిండర్డ్ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్, అది కూడా గుర్తుపెట్టుకోండి. చైనాలో హిండర్డ్ ఫీలింగ్, నన్ను అణచిపెడుతున్నారు కమ్యూనిస్ట్ లాగా, అట్లా ఉంటుంది. నెక్స్ట్, he does not have courage to break away, so he becomes indifferent, hopelessness, wants to commit suicide. Indaku mundu indifference enduku vachindi ante danni vaadu overcome kaaledu, vaadu konni vaalu kaalochindi andukani vaadu danni batti vaadu indifference ante digulu vicharam poi raanu de jeevithe chinna chinchi poi chani povadani koriki vastadi. China is ambitious but never really put his plans into action. వారికి అది చేయాలి ఇది చేయాలి రకరకాలమైన అంబిషన్స్ ఉంటాయి, కానీ ప్రాక్టికల్కి వచ్చేవారికి దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేడు. ఈజ్ అనేబుల్ టు ఎంప్లాయ్ ఇట్. సెన్సేషన్ ఆఫ్ బీయింగ్ అఫెండెడ్ ఆర్ హర్టెడ్ ఇది అయిపోయింది. అయిన తర్వాత వాడు ఎందుకు చేయలేడు అంటే వాళ్ళు అడ్డం వస్తున్నారు వీళ్ళు ఒకటి వస్తున్నారు అంటాడు. మళ్ళీ వాడు ఒకటి చేయాలనుకుంటాడు, అది చేయలేకపోతాడు. ఎందుకు చేయలేకపోతున్నానంటే పక్కన పొద్దున నేను బయటకు పోదామంటే ఆమె ఎదురొచ్చింది, అందుకని నేను ఇవ్వలేదు, ఆమె పరపు అలా వేసి నేను ఇవ్వలేదు, అట్లా ఏదో కారణాలు చెప్తారన్నమాట. అట్లా సాకులు, కరెక్ట్, అట్లా సాకులు చెప్తుంటారన్నమాట. నెక్స్ట్, కొన్ని రూబ్రిక్స్గా మనం చదువుకుందాం అనుకున్నాం కదా, అది కూడా డెల్యూషన్ అంటే భ్రమ. ఇవి మెథమెటికాలో డెల్యూ రిపర్టరీలో కూడా డెల్యూషన్స్ చాలా చాలా వాల్యుబుల్ అనమాట.
అడ్వాన్స్డ్ ప్యాథాలజీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడంలో డెల్యూషన్స్ని అప్లై చేయడం మీకు తర్వాత నేర్పిస్తాను, జస్ట్ లిసన్ చేయండి, వినండి అంతే చాలు. డెల్యూషన్ టార్మెంటెడ్ హీస్, డెల్యూషన్ పర్సెక్యూటెడ్, డెల్యూషన్ అన్ఫార్చునేట్ హీస్, డెల్యూషన్ ప్లాన్స్ మేకింగ్ మే మెనీ, చాలా చాలా ప్లాన్స్ చేస్తాడు కానీ ఎగ్జిక్యూట్ చేయలేడు. అవర్షన్ టు వర్క్, ఇండోలెన్స్, డెల్యూషన్. ఇండిఫరెన్స్, అపతి. కంటెప్చ్యుయస్, ఎవ్రీథింగ్ ఆఫ్, ప్రతి ఒక్కరిని బూతులు తిడతాడు వీడు, అంత కోపం ఉంటుంది వీళ్ళకి చైనా వాళ్ళకు కూడా. అన్వర్తి, అబ్జెక్ట్ సీమ్స్, అఫెండెడ్ ఈజీలీ, సూసైడల్ డిస్పోజిషన్ బట్ ల్యాక్స్ కరేజ్. ఇంతకుముందు చదువుకున్నవే కానీ డెలిషన్స్లో మాత్రం ఇవి ఇవి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ మనం చదువుకున్నవే కానీ రూబ్రిక్స్లో ఉన్నాయి కనుక మన రిపర్టోరియల్ మెటీరియల్ కనుక మళ్ళీ ఒకసారి మీకు చెప్పడం జరిగింది. అయిన తర్వాత కెంట్ ఇచ్చిన రూబ్రిక్స్ ముఖ్యమైనవి చైనా గురించి ఏంటంటే, ఫేస్ గ్రీజీ చైనా వాడికి. ఇంతకుముందు ఫేస్ ఎట్లా ఉంటుంది, ఫ్రోన్స్ ఉంటుందని చదువుకున్నాం కదా, కానీ గ్రీజీగా కూడా ఉంటుంది ఫేస్, జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఇంకో కొన్ని రెమెడీస్ జిడ్డుగా ఉండేవి, తూజ, నాట్రమో, ఆ రెండిట్లో కూడా జిడ్డుగా ఉంటుంది. ఫుడ్ టేస్ట్ బిటర్, మళ్ళీ చదువుకుంటాం నెక్స్ట్ టైంలో ఈ రూబ్రిక్స్, ఇవి రూబ్రిక్స్, మెంటల్ రూబ్రిక్స్. నెక్స్ట్ మనం ఇంతవరకు మైండ్ అయిపోయింది కదా, మైండ్ ఇంతవరకు చదువుకున్నాం, నెక్స్ట్ విల్ గో ఫర్ ది పర్టికులర్. ఈ రెండు పాయింట్స్ మాత్రం మైండ్లో యాడ్ చేసుకోండి, రాసుకోండి. చైనా ఇస్ అంబిషియస్, చైనా ఇస్ అంబిషియస్, AMBITIOUS, అంబిషియస్, TIOUS. But never put his plans into action. His plans into action. చాలా సాధించవాలని ఉండును. కానీ వాటిని ఆచరణలో పెట్టలేడు, వాటిని ఆచరణలో పెట్టలేడు. ఇండోలెంట్, నెక్స్ట్ పాయింట్, ఇండోలెంట్, ఇండోలెంట్. సార్ స్పెల్లింగ్, ఇండోలెంట్ స్పెల్లింగ్, INDOLENT, INDOLENT, ఇండోలెంట్. బట్ అబ్స్ట్రక్టెడ్, ఇండోలెంట్ బద్ధకస్తుడు, ఇండోలెంట్ అంటే బద్ధకస్తుడు. అబ్స్ట్రక్టెడ్ ఫీలింగ్ అంటే ఎట్లా అంటే, నన్ను వేరే వాళ్ళు ఆపుతున్నారు అని అందుకని ఫీలింగ్ అనమాట, అందుకని వాడు బద్ధకస్తుడు. నా బద్ధకానికి కారణం నేను కాదు, భగ్గనోడు అంటాడు వీడు. అంటే ప్రతి ఒక్కరం అట్లా అనుకుంటాం అనుకో. ఇండోలెంట్ బట్ అబ్స్ట్రక్టెడ్ ఫీలింగ్, బద్ధకస్తులు. మిగతా వారు నా పనికి అడ్డపడుతున్నారని భావిస్తారు, మిగతా వారు నా పనికి అడ్డుపడుతున్నారని భావిస్తారు. టైం అవుతుంది, మిగతా వారు నా టైం పనికి అడ్డుపడుతున్నారని భావిస్తారు. నెక్స్ట్, చైనా ఫీల్స్ హిండర్డ్ ఇన్ హిస్ అంబిషన్, చైనా ఫీల్స్ హిండర్డ్ ఇన్ హిస్ అంబిషన్, హిండర్డ్, HINDGRED, హిండర్డ్ ఇన్ హిస్ అంబిషన్స్, DGRED, హిండర్డ్. హిండర్డ్ అంటే అణచిపెట్టడం, కరెక్ట్ అంటే అణచిపెట్టడం.
hindered in his ambitions. మీకు హిండర్డ్ అంటే ఒక చిన్న కేసు చెప్తాను వినండి. హిండర్డ్ డెల్యూజన్ హిండర్డ్ అంటే నా కేసు కాదు, మా సార్ది. ఒకసారి ఏమైంది, ఫుట్లో ప్రాబ్లం వచ్చింది ఒక చిన్న బాబుకి, జస్ట్ న్యూ బార్న్ బేబీకి చిన్న ప్రాబ్లం ఉంది, ఫుట్లో ప్రాబ్లం వచ్చింది. అయితే సార్ని అడిగాం, ఎందుకు సార్ ఇట్లా వచ్చింది అంటే, ఫుట్ ఫర్ ఆక్యుపేషన్, మన యొక్క వృత్తికి మన దరి తీసుకోవడానికి ఏవి తీసుకుపోతాం మనం, పాదాలు. సో వాళ్ళని ఆ వృత్తికి తీసుకుపోవడానికి ఇబ్బంది ఏదో జరిగింది, హిండర్డ్ ఆక్యుపేషన్ అని సార్ ఆక్యుపేషన్ హిండర్డ్ అని తీసుకున్నాడు సార్. ఆ యొక్క దాన్ని ఫుట్ ఫర్ ఆక్యుపేషన్, మనని ఆక్యుపేషన్ తీసుకుపోయేది పాదాల్లో ప్రాబ్లం వచ్చింది, పాదాలు నడవడానికి రెడీగా లేవు. అంటే వాళ్ళు తీసుకుపోవడంలో అంటే వాళ్ళ వర్క్ హౌస్, వాళ్ళ అంటే ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ డిస్ట్రా అయిందా, లేకపోతే ఆఫీస్లో ఏదైనా ఇబ్బంది అయింది అది చూసుకోండి అని ఆక్యుపేషన్ హిండర్డ్ అని చెప్పినాడు సార్. అంటే దాన్ని ఎట్లా రిలేట్ చేసుకోవాలి అంటే, వాళ్ళ యొక్క జాబ్ ఏదైతే ఉందో, వాళ్ళ యొక్క అదైతే ఉందో అక్కడ ఇబ్బంది అయింది. సో ఆక్యుపేషన్ హిండర్డ్ అని తీసుకుంటే అప్పుడు చైనా ఉంది, చైనా ఇస్ ద ఓన్లీ వన్ రెమెడీ. చైనా ఇస్తే ఆ బాబుకి ఉండే ఫ్రీక్వెంట్ ఫీవర్స్, డైలీ మిడ్ డే ఫీవర్స్, 104 ఫీవర్స్ వచ్చాయి ఎవ్రీ మంత్ పీరియాడికల్గా వచ్చేవి, అయితే అంతకుముందు కూడా ఆ బాబుకి చైనా ఇచ్చాం కానీ మనకు అంత కాన్ఫిడెంట్ లేక ఆగిపోయాం. తర్వాత చైనా కొంచెం వర్క్ చేసింది అంతకుముందు, మళ్ళీ ఇప్పుడు చైనా 1 MI వరకు కంప్లీట్ క్లియర్ అయిపోయింది, అసలు మళ్ళీ ఫీవర్స్ లేవు, డెవలప్మెంట్ ర్యాపిడ్ డెవలప్మెంట్ వచ్చింది, రాన్ మిగతా వాటిలో డెవలప్మెంట్ వచ్చింది. అట్లా మనము చూసుకోవాలి. అంటే ఒక ఒక వర్డ్ ఒక ఒక ఎటువంటి మ్యాచ్ చేసుకోవాలంటే ఇటువంటివి అనమాట. ఆక్యుపేషన్ హిండర్డ్ అందులో తీసుకున్నది. కాలు కూడా నార్మల్ అయిపోయాయి, ఇంకా ఏ ప్రాబ్లం లేదు అబ్బాయికి. అట్లా ఆక్యుపేషన్ హిండర్డ్లో కూడా ఇది ప్రభుల్ సార్ కేసు అనమాట, ముంబై, డాక్టర్ ప్రభుల్ విజేకర్. నెక్స్ట్ అంబిషన్ హిండర్డ్ కదా. నెక్స్ట్ మరి దీనికి స్టాఫ్ జాగ్రత్త డిఫరెన్స్ ఏంటి? స్టాఫ్ జాగ్రత్త వాడు అట్లే ఉంటాడు కదా, స్టాఫ్ జాగ్రత్త వాడు కూడా నన్ను అణచిపెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటారు అనుకుంటాడు కదా, ఇన్సల్ట్ ఫీల్ అవుతుంటాడు కదా, అవునా లేదా? అయితే స్టాఫ్సియాగ్రియాకి కూడా ఇట్లాగే ఉంటుంది, ఇది ఇన్సల్టెడ్, ఈజ్ ఇన్సల్టెడ్ ఫీలింగ్, నన్ను అవమానపరిచినారని వాడు ఎక్స్ప్రెస్ చేయలేక, ఆవిడ ఆఫీసర్ తిట్టినాడు బయట ఎక్స్ప్రెస్ చేయలేడు, లోపల అంచిపెట్టుకొని బాధపడతా ఉంటాడు. ఇఫ్ హీ హ్యూమిలియేటెడ్ ఫీలింగ్ ఇన్ స్టాఫ్సియాగ్రియా, ఇఫ్ హిస్ బాస్ స్కోల్డెడ్ హిమ్, హీ ఈజ్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ఆన్ హిస్ బాస్, సో హీ విల్ హ్యూమిలియేట్ హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ మైండ్. Then it will go through staphylococcus. Here, in the China, it is not insulted feeling. It is hindered feeling. నన్ను పని చేయనియట్లేదు, నా పని జరగనియట్లేదు, అది చైనా ఫీలింగ్. అందుకని మనము ఏది ఏం కదా అనేది మళ్ళీ రాను మీకు డిఫరెన్షియేట్ కూడా చేసుకుంటూ వస్తాను. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఫేస్ ఇప్పుడు వద్దులేండి చెప్తాను నేను, మిగతా అన్ని వచ్చేసాయి కదా, రోబిక్స్ కూడా వచ్చేసాయి కానీ స్పెషల్గా మీకు ఏం చెప్పట్లేదు. సరే ఒక పాయింట్ రాసుకోండి, డెల్యూజన్ హిండర్డ్ అట్ వర్క్ ఈస్ DELUSIONS డెల్యూజన్స్ హిండర్. టైం అయితే సార్, డెల్యూజన్ హిండర్డ్ ఎట్ వర్క్ ఈస్, ఓకే. నెక్స్ట్ ఎట్ వర్క్ ఈస్ తర్వాత మీరు తర్వాత మళ్ళీ వదిలేండి, తర్వాత రాసుకోండి. మళ్ళీ మీకు నోట్స్ కూడా పెడతాము, ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉంటే మీరు తర్వాత మళ్ళీ అందులో చూసి రాసుకోండి, ఓకే. డెల్యూజన్ హిండర్డ్ ఎట్ వర్క్ ఈస్ నెక్స్ట్ ఈస్ నెక్స్ట్
నెక్స్ట్ పాయింట్ విల్ టేక్ వర్టిగో. నౌ వి విల్ గో టు ద పర్టికులర్స్. ఇప్పుడు ఏమైంది, మైండ్ అయిపోయింది, మైండ్ తర్వాత మనం పర్టికులర్స్కి వెళ్తున్నాం. రాసుకోండి పర్టికులర్స్. వర్టిగో ఫాలింగ్ బ్యాక్వర్డ్ వెనక్కి పడుతున్నానంటుంటారు. ఓకే, వెనక్కి పడుతున్నట్టు ఉంటారు. ఫీలింగ్ ఫాలింగ్ బ్యాక్వర్డ్. నెక్స్ట్ వినండి, హెడేక్. అయితే ఫస్ట్ వినండి, విన్న తర్వాత మళ్ళీ మీకు రాపిస్తా కానీ ఏదో ఒకటి చేస్తాను, రాయించడమో లేకపోతే ఏదో ఒకటి తర్వాత నోట్స్ షేర్ చేయడం చేస్తాను. ఓకే, హెడేక్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ బ్రెయిన్ వర్ బ్యాలెన్సింగ్ టు అండ్ ఫ్రో స్ట్రైకింగ్ అగైనెస్ట్ ద స్కల్. హెడేక్ ఎట్లా ఉంటుంది, లోపల బ్రెయిన్ ఏదో ఉందో అది పుర్రెక్ కొట్టుకుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి, అంత ధన కొట్టుకున్నట్టు ఉంటుంది హెడేక్. హెడేక్ ఫ్రమ్ సెక్స్వల్ ఎక్సర్సైజ్ అండ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, హెడేక్ ఫ్రమ్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, సెమినల్ ఎక్కువగా ఫ్యామిలీ లైఫ్, సెక్స్వల్ లైఫ్ తర్వాత ఎక్కువ సెక్స్వల్ లాస్ అయిన తర్వాత అప్పుడు కూడా వచ్చే హెడేక్స్లో కూడా ఇది హెడేక్ వస్తుంది. చాలామంది చెప్తారన్నమాట, సార్ ఆఫ్టర్ సెక్స్వల్ లైఫ్, ఆఫ్టర్ ఫ్యామిలీ లైఫ్ ఐ విల్ గెట్ సీవియర్ హెడేక్ అని చెప్తారు. వన్ ఆఫ్ అవర్ గుడ్ రెమెడీస్ చైనా. నెక్స్ట్ థ్రాబింగ్ హెడేక్ ఫ్రమ్ ఆక్సిపుట్ ఓవర్ హోల్ హెడ్. ఆక్సిపుట్లో స్టార్ట్ అయ్యి హెడ్ అంతా వచ్చేస్తుంది. నెక్స్ట్ హెడ్ అయిపోయింది, హెడేక్లో కూడా సేమ్ సిమ్టమ్స్, అగ్రవేషన్ ఫ్రమ్ టచ్, బెటర్ బై హార్ట్ ప్రెషర్. ఇక ఇది ఏ సిమ్టమ్ తీసుకున్నా ఇది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యూ కెన్ అప్లై ఇట్, అగ్రవేషన్ ఫ్రమ్ టచ్, బెటర్ బై హార్ట్ ప్రెషర్, హెడేక్ ఆల్సో, స్టమక్ పెయిన్, ఏదైనా సరే హెడేక్. నెక్స్ట్ ఐ బ్లైండ్నెస్. ముందు చెప్తాను సార్, నైట్ బ్లైండ్నెస్ రాత్రి కూడా కనిపించదు. నోస్ ఎపిస్టాక్సిస్ మార్నింగ్ ఆన్ రైజింగ్ ఆన్. మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్తున్నా, అన్ని కాదు, చాలా ఉంటాయి ఒక్కొక్క దాంట్లో కూడా. మళ్ళీ నోస్లో ఎపిస్టాక్సిస్ మార్నింగ్ అగ్రవేషన్ ఆన్. ఫేస్ గ్రీజీ, ఇంతకుముందు చదువుకున్నాం కదా ఫేస్ ఎట్లా ఉంటుంది, గ్రీజీ ఉంటుంది. అయిన తర్వాత రివర్స్ ఫ్రౌన్ ఉంటుంది ఫేస్లో. నెక్స్ట్ ఎల్లో ఇస్ పర్స్పిరేషన్, చాలా టిపికల్ పాయింట్ ఆఫ్ ది చైనా ఇస్ ఎల్లో ఇస్ పర్స్పిరేషన్. చైనా పర్స్పిరేషన్ ఎల్లో ఉంటుందంట, ఎల్లో చెమటలు ఎల్లో ఉంటాయి. నెక్స్ట్ టూత్ ఏక్ పెయిన్ వైల్ నర్సింగ్ ద చైల్డ్. చిన్నపిల్లలకి పాలిచ్చే తల్లుల్లో వచ్చే పంటి నొప్పుల్లో కూడా ఇది వస్తుంది, చైనా వస్తుంది. చాలా ఇంపార్టెంట్ రెమెడీ చైనా. నెక్స్ట్ అగ్రవేషన్ ఫ్రమ్ డ్రాఫ్ట్ ఆఫ్ ఎయిర్. కొంచెం చల్లగాలి తగిలిన పని నొప్పి ఉన్నప్పుడు కొంచెం చల్లదాలిన విపరీతమైన నొప్పి, సీవియర్ నొప్పి, బికాస్ ఇట్ ఈస్ హైపర్ సెన్సిటివిటీ రెమెడీ. గుర్తుపెట్టుకోండి, అందరు కెమెల్ అనుకోండి, కెమెల్ అయి చేస్తారు. సీవియర్ పెయిన్ సార్ తట్టుకోలేకపోతున్నాను సార్ అంటే తక్కువ కెమెల్ ఇస్తారు. చైనా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రెమెడీ, బట్ చైనాలో అగ్రవేషన్ ఫ్రమ్ కోల్డ్ ఎయిర్, చలగాలి వెళ్తే పంట నొప్పి ఎక్కువైతుంది. కానీ చైనా కెమెలలో చలిలు పోతే హాయిగా ఉంటుంది. అట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎక్యూట్స్లో యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ విత్ ద మొరాలిటీస్ ఎస్పెషల్లీ, అట్లా డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోవాలి. టూత్ ఏక్ అగ్రవేషన్ ఫ్రమ్ టచ్, బట్ బెటర్ బై ప్రెసింగ్ ద టీత్ ఫర్మ్లీ టుగెదర్. పంట నొప్పి కూడా అంతే, ఇట్లా తగిలింది అనుకో పంట నొప్పి సీవియర్ వస్తుంది, ఇట్లా కట్టి అనుకో, ఇట్లా వీసి పట్టిన అనుకో హాయిగా ఉంటుంది, పంట నొప్పి తగ్గుతుంది. అందుకని కొంతమంది మీరు నేను ఒక కేసు విన్నా సార్, పంట నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా గట్టిగా ఇట్లా పట్టుకుని ఉంటే హాయిగా ఉంటుంది సార్ అని చెప్తారు. ఇట్ ఈస్ టిపికల్ చైనా, నో డౌట్ ఇట్ ఈస్ టిపికల్ చైనా. బెటర్ బై హార్ట్ ప్రెషర్. ఇంకా వేరే సిమ్టమ్స్ ఏవి దొరకకపోతే అప్పుడు చైనానే, దొరికితే మాత్రం స్పెసిఫిక్గా పోండి, మళ్ళీ అది వేరు చెప్తున్నా. టంగ్ థిక్ అండ్ డర్టీ కోటెడ్, నాలుక థిక్ అండ్ డర్టీ కోటెడ్. ఇయర్స్, నెక్స్ట్ ఇయర్స్, టిన్నిటస్ రింగింగ్ అండ్ బజ్జింగ్ అండ్ ఇయర్స్. రింగింగ్ ఉంటుంది సౌండ్, చిన్న సౌండ్ ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. ఓకే, ఎట్లా మరి నోట్స్ రాయించిన టైం సరిపోదు, ఇవాళ అయిపోవాలి చైనా యాక్చువల్గా, ఎందుకంటే నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది. సరే మ్యాక్సిమం ఇప్పుడైతే రాయిస్తాను, ఎందుకంటే రాయించడం బెటరా చెప్పడమే బెటరా,
తర్వాత నోట్స్ షేర్ చేసి బెటరా, మీకు ఎట్లా బాగుంటుంది? రాయిస్తేనే మైండ్లో పడతాయి. సరే రాయిస్తాను, నెక్స్ట్ వాళ్ళు మిగిలిన ఉంటే ప్రాక్టికల్ సెషన్ తర్వాత మళ్ళీ సెషన్ తీసుకుంటాను, అట్లా చేస్తా. ఓకే రాసుకోండి. వర్టిగో ఫాలింగ్ బ్యాక్వర్డ్, వర్టిగో సెన్సేషన్ ఆఫ్ ఫాలింగ్ బ్యాక్వర్డ్, వెనక్కి పడిపోతున్నట్లు అనిపిస్తుంది, పై చక్కెర తల తిరగడం, వెనక్కి పడిపోతున్నట్టుంటారు. నెక్స్ట్ హెడేక్, హెడేక్ స్టార్ట్స్ ఎట్ ఆక్సిపుట్, స్టార్ట్స్ ఎట్ ఆక్సిపుట్, స్ప్రెడ్స్ టు టోటల్ హెడ్, స్ప్రెడ్స్ టు టోటల్ హెడ్, తల వెనక తలనొప్పి ప్రారంభమై తలంతా పాకును, తలంతా పాకును. నెక్స్ట్ ఆక్సిపుట్ అండ్ స్ప్రెడ్ టు హోల్ హెడ్, స్ప్రెడ్ టు హోల్ హెడ్. హెడేక్ ఫ్రమ్ సెక్సువల్ ఎక్సెసెస్, హెడేక్ ఫ్రమ్ సెక్సువల్ ఎక్సెసెస్. అండ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఫ్రమ్, లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఫ్రమ్. జీవద్రవాలు పోయిన తర్వాత అతి కాముకత, తర్వాత అతి కాముకత, తర్వాత బ్రాకెట్లు కావాలంటే శుక్ర నష్టం అని రాసుకోండి. శుక్ర నష్టం ఎందుకు? ఎగ్జర్షన్ వల్ల కాదు, ఆడ హెడేక్ లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్ వల్ల. అది ఎగ్జర్షన్ వల్ల హెడేక్ అంటే మళ్ళీ వేరే శుక్ర నష్టం వలన అని రాసుకోండి బ్రాకెట్ల, శుక్ర నష్టం వలన. నెక్స్ట్ శుక్ర నష్టం వలన తలనొప్పి అంతే కాదు. నెక్స్ట్ ఐస్, నైట్ బ్లైండ్నెస్, నైట్ బ్లైండ్నెస్ రేచీకటి, ఐస్ నైట్ బ్లైండ్నెస్ రేచీకటి. ఇక హైపర్ సెన్సిటివిటీ ఇవన్నీ కామన్, మళ్ళా ఐస్ కూడా ఎక్కువ వెళ్తూ చూడలేరు, ఇవన్నీ కామన్, అప్లై చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఫేస్ కనిపించదు, అంతే కనిపించదు అందరికి కాదు, చైనా అందరికి కాదు, కనిపించిన వాళ్ళలో కూడా చైనా ఇండికేట్ కావచ్చు, అట్లా చైనా వాళ్ళందరికీ కూడా కనిపించదని కాదు అట్లా. నెక్స్ట్ నోస్, నోస్ నెక్స్ట్ నోస్, ఎపిస్టాక్సిస్ మార్నింగ్ అగ్రవేషన్ రైజింగ్ ఆన్, ఎపిస్టాక్సిస్ ఎపిస్టాక్స్ ఈఈ ఎపిస్టాక్సిస్ మార్నింగ్ రైజింగ్ ఆన్, మార్నింగ్ రైజింగ్ ఆన్. నెక్స్ట్ ఫేస్, ఫేస్ ముక్కు, ముక్కు నుంచి రక్త ఉదయం లేవగానే, ఉదయం లేవగానే ముక్కు నుండి రక్తం స్రవించును, ఉదయం లేవగానే ముక్కు, ముక్కు నుంచి రక్తం స్రవించును. నెక్స్ట్ ఫేస్, నెక్స్ట్ పాయింట్ ఫేస్, గ్రీజీ ఫేస్, గ్రీజీ ఫేస్, ముఖం జిడ్డుగా ఉండును,
ముఖం జిడ్డుగా ఉండును. రివర్స్ ఫౌన్, రివర్స్ ఫ్రౌన్ ఆన్ ఫేస్ ఆర్ ఫోర్ హెడ్, రివర్స్ ఫ్రౌన్. రివర్స్ ఫ్రౌన్ ఆన్ ఫేస్. రివర్స్ ఫ్రౌన్ అంటే ఏమని రాసుకుంటా, నుదురుపై మడతలు రాసుకోండి, నుదుటిపై మడతలు. నుదురుపై మడతలు. నెక్స్ట్ టీత్, టూత్ ఎక్ టూత్ ఎక్ ఇన్ నర్సింగ్ ఉమెన్, టూత్ ఎక్ ఇన్ నర్సింగ్ ఉమెన్. టూత్ అగ్రవేషన్ ఫ్రమ్ పాలిచ్చే తల్లులలో వచ్చు కంటి నొప్పులు. అదే పాయింట్, లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్, ఇది కూడా లాస్ ఆఫ్ వైటల్ ఫ్లూయిడ్స్. పాలిచ్చే తల్లులో వచ్చు పంటి నొప్పులు. ఎందుకు పంటి నొప్పి ఎందుకు వస్తుంది అంటే సివియర్ సెన్సిటివిటీ ఆఫ్ ది మెడ, సెన్సిటివిటీ ఆఫ్ ది నర్వ్. వాళ్ళకి సెన్సిడెంట్ వాడద్దు. ఎందుకు సెన్సిడెంట్ ఏం చేస్తుంది, నరాన్ని చంపేస్తుంది, డీనమ్ చేస్తుంది. అప్పుడు నీకు నొప్పి తెలియదు కానీ నా పన్ను కూడా డ్యామేజ్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు కాలుకు ముళ్ళు తగిలితే గడపారంతో కాలు కూడా పట్టుకున్నట్టు ఉంటుంది. ముళ్ళు పోయింది, గడపారం అయింది, కాలు పోయింది. అట్లా అట్లా చేసుకోవద్దు వైద్యం. అందుకని సెన్సిడెంట్ ఎక్కువగా మటుకో, పంటి నొప్పికి ఎవరైనా వాడుతుంటే మాత్రం వాడకండి. అదేం చేస్తుంది, ఆ పంటి నొప్పి ఎప్పుడు తగ్గిస్తుంది కానీ ఇట్ వర్క్స్ లైక్ పెయిన్ కిల్లర్. ఆ మిగతా నర్సును మొత్తం డీనమ్ చేస్తుంది. అందుకని సెన్సిడెంట్ ఎప్పుడు అంటే మీకు జనరల్ గైడెన్స్ చెప్తున్నా, సెన్సిడెంట్ వాడకండి. నెక్స్ట్ టూత్ ఎక్ ఫ్రమ్ టచ్, టూత్ ఎక్ ఫ్రమ్ టచ్. ప్రెస్సింగ్ టీత్ టుగెదర్ ఫర్మ్లీ. ముట్టుకున్నచో పంటి నొప్పి ఎక్కువగా అవును, ముట్టుకున్నచో పంటి నొప్పి ఎక్కువగా అగును. పండ్లు గట్టిగా నొక్కి పట్టినచో నొప్పి ఉపశమించును. నెక్స్ట్ టంగ్ థిక్ డర్టీ కోటెడ్. ఇయర్స్, నాలుకపై దట్టంగా పూత పూయబడి ఉండును. నెక్స్ట్ ఇయర్స్, టిన్నిటస్ చెవులలో శబ్దాలు వినిపిస్తుంటాయి. టిన్నిటస్ అంటే అది, చెవులలో శబ్దాలు వినిపిస్తుంటాయి.
హోరు మళ్ళా నెక్స్ట్ నెక్స్ట్ విల్ గో ఫర్ ది డైజెస్టివ్ సిస్టమ్. ఎందుకంటే చైనాలో డైజెస్టివ్ సిస్టమ్ చాలా ప్రామినెంట్, చాలా చాలా ప్రామినెంట్. వినండి అందరు, చైనాలో డైజెషన్ సిస్టమ్ చాలా చాలా ముఖ్యం. అయితే ఈ ఈ యొక్క పాయింట్ల మీదనే కోవిడ్లో చాలా గైడింగ్ వచ్చింది చైనాలో. ఎన్ని చెప్తాను ఏవండి, టేస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అక్యూట్, టేస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అక్యూట్ ఎగ్జాగరేటెడ్ సో దట్ నథింగ్ టేస్ట్ న్యాచురల్. ఒక కోవిడ్ పేషెంట్ చెప్పిండు ఇట్లే, ఏం చెప్పిండు సార్, కోవిడ్ వచ్చి తగ్గింది కానీ అప్పటి నుంచి ఏ తిన్నా అదే టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది సార్ అని చెప్పింది. ఇప్పుడు వేరేలా కనిపిస్తలేదు, చేదు పులుపు అట్లా అనిపిస్తుంది నాలుగు లేదు. కారం తింటే కొంచెం కారం తింటే ఎక్కువ అనిపిస్తుంది, కొంచెం చేదు తింటే ఎక్కువ చేదు అనిపిస్తుంది, కొంచెం పులుపు తీసుకున్నా ఎక్కువ పులుపు అనిపిస్తుంది నాకు అని చెప్పిండు. అటువంటి పాయింట్స్ నేను దొరికినాయి అనుకో, ఖచ్చితంగా మెడిసిన్ వర్క్ చేస్తుంది. అప్పుడు చైనా ఇస్తే కంప్లీట్ తగ్గిపోయిందండి, అర్థమైందా? అటువంటి పాయింట్స్ మాత్రం మనకు మిస్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ పాయింట్ దొరకకపోయినా పర్వాలేదు, అర్థమైందా? దిస్ కాల్ ఫిజికల్ జనరల్స్, ఇటువంటి చాలా ముఖ్యం. అందుకని అందుకని ఫిజికల్ జనరల్స్లో ఫస్ట్ ఫస్ట్ చెప్పినాం ఓవర్ సెన్సిటివిటీ అని. అట్లా మేడం, టేస్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అక్యూట్, వినండి ముందు వినండి తర్వాత మీకు రాయిస్తా కానీ మళ్ళీ. నెక్స్ట్ రెండో వేరియంట్, బిట్టర్ టేస్ట్ ఆఫ్ మౌత్ ఆర్ టూ సాల్టీ, నోరు విపరీతమైన చేదు, నాలుగు విపరీతమైన చేదు. ఎంత చేదు అంటే ఏ తిన్నా చేదే. అయితే మీరు అడగాల మళ్ళా, చేదు అంటే నోరు తింటుంటే చేదా, తాగుతుంటే చేదా, ఉత్తప్పుడు చేదా అని అడగాలి. గుర్తుపెట్టుకోండి, కేసు టేకింగ్లో కంపల్సరీ అటువంటి పాయింట్స్ ముఖ్యం. అప్పుడు దాన్ని బట్టి మనం ఏంటంటే డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఆర్ టూ సాల్టీ, విపరీతమైన ఉప్పు ఉప్పు ఉంటుంది నాలుక, ఈ ఇవి కూడా ఉంటాయి చైనాలో. నెక్స్ట్ కోవిడ్లో మాత్రం ఇవి ఈ టేస్ట్ మాత్రం చాలా గైడింగ్ అయింది, గైడింగ్ ఉపయోగపడింది. సాల్ట్ టేస్ట్, ఒక ఆమె సాల్ట్ టేస్ట్ ఉన్నది, టేస్ట్ మొత్తం ఉప్పు ఉప్పు ఉందయ్యా అన్నది. ఆమెకు స్టానమెట్ ఇస్తే బల తగ్గిపోయింది, చాలా అడ్వాన్స్ కేసెస్లో కూడా. అందుకని ఇటువంటి చాలా ముఖ్యమైన పాయింట్స్ తీసుకోవాలి ఫిజికల్ జనరల్స్ ఆఫ్ ది మెడిసిన్. నెక్స్ట్ ఫ్లాట్లెంట్ బ్లోటింగ్ సెన్సేషన్ ఆఫ్ ది స్టమక్స్, పొట్ట మొత్తం ఎట్లుంటుంది చైనాలో, మొత్తం ఉబ్బరంలాగా ఉంటుంది, గాలి మొత్తం కొట్టి ఇట్లా పంపుతున్న గాలి కొట్టి మొత్తం పొట్ట ఎట్లా బిగ్గర ఉంటుందో అట్లా ఉంటుంది చైనాలో. అయిన తర్వాత సరే గ్యాస్ పోయింది, కొంచెం టేపు వచ్చింది, ఏమైనా తగ్గుతుందా అంటే తగ్గదు, అట్లా సుఖం లేదు నాకు చైనా వాళ్ళకి. అట్లా అంటే ఫ్లాట్ ఎక్సెసివ్ ఫ్లాట్లెన్స్ ఆఫ్ ది స్టమక్, బెల్చింగ్ గివ్స్ నో రిలీఫ్, తేపితే రిలీఫ్ ఏమి ఉండదు. నాట్ అమిలిటెడ్ బై పాసింగ్ ఫ్లాటస్, కిందికి గ్యాస్ గ్యాస్ పోయినా కూడా రిలీఫ్ ఉండదు. మళ్ళా లైకోపోడియం వాళ్ళకి కార్బోవేజ్ వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. రెండు మూడింటిలో కూడా బ్లోటింగ్ ఆఫ్ ది ట్రయో ఆఫ్ ది ఫ్లాచులెన్స్ అంటారు, మూడింటిలో కూడా ఉంటుంది. కానీ చైనాలో మాత్రం గ్యాస్ పోతే రిలీఫ్ ఉండదు, లైకోపోడియంలో రిలీఫ్ ఉంటుంది, కార్బోవేజ్లో రిలీఫ్ ఉంటుంది. అందుకని జనరల్గా పొట్టంత ఉబ్బరం ఉంటే చైనా అంటారు, పై పొట్ట ఉబ్బరం ఉంటే కార్బోవేజ్ అని చెప్తారు, కింది పొట్ట ఉబ్బరం ఉంటే లేక ఉంటారు. కానీ అది గైడింగ్ ఖచ్చితంగా తీసుకునికి రాదు, అట్లా పోనికి రాదు. నెక్స్ట్ డిజార్డర్డ్ ఫ్రమ్ ఫ్రూట్స్ మిల్క్ టీ ఆఫ్టర్, స్టమక్ డిజార్డర్ ఎప్పుడైతుంది, ఫ్రూట్స్ అంటే ఇష్టం వీళ్ళకి, కానీ పుల్లని వస్తువులు కానీ పుల్లని పదార్థాలు తీసుకున్నప్పుడు డిజార్డర్ అయిపోతుంది. సవర్ థింగ్స్ మిల్క్ ఆఫ్టర్ పాలు తీసుకొని, ఎక్కువ పాలు తీసుకున్న తర్వాత వచ్చే విరేచనాల్లో స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా చైనా వస్తుంది, టీ ఎక్కువ టీ తీసుకున్న తర్వాత. నెక్స్ట్ పెయిన్ ఎట్ సర్టెన్ అవర్ ఆఫ్ ది ఈచ్ డే, రోజు కడుపునొప్పి వస్తుంది, రోజు అదే టైంకి వస్తుంది, రోజు మధ్యాహ్నం మూడింటికి, అయితే ఎర్లీ మార్నింగ్ మూడింటికి కడుపునొప్పి వస్తుంది, లేదంటే డైలీ ఒక టైంకి అదే టైంకి, ఇవాళ ఏ టైంకి వస్తుంది, రేపు అదే టైంకి వస్తుంది, రేపు వెళ్ళిన టైంకి అదే టైంకి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ పీరియాడిసిటీ, ఇట్ ఈస్ మార్కెట్ ఇన్ ద చైనా. అట్లా నెక్స్ట్ అవర్షన్ డిజైర్స్ అవర్ థింగ్స్, అవర్షన్ టు బ్రెడ్ మీట్ ఫ్యాటీ థింగ్స్,
బ్రెడ్ అనేటువంటివి ఇష్టం ఉండవు. అయిన తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కాలిక్ బెటర్ బై బెండింగ్ డబల్. ఇంతకుముందు అనుకున్నాం అగ్రవేషన్ ఫ్రమ్ టచ్ బెటర్ బై హార్ట్ ప్రెషర్. లైక్ పొట్ట నొప్పి ఎక్కువ ఉంది అనుకో, ఏం చేస్తారు, గట్టిగా ఒత్తి వంగి పట్టుకుంటారు, అప్పుడు వాళ్ళకి హాయిగా ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ ఏమిటి చెప్పండి, కోలోసిన్. ఎగ్జాక్ట్లీ, గుడ్ గుడ్ అట్లా అనమాట. కోలోసిన్లో కూడా బెటర్ బై హార్ట్ ప్రెషర్ ఆర్ బెండింగ్ డబల్. వంగి వంగి పట్టుకుంటే హాయిగా ఉంటుంది వాళ్ళు కోలోసిన్స్లో. అందుకని ముట్లుడు నొప్పులలో ఎక్కువ మటుకు కోలోసిన్స్ ఇస్తారు. కానీ ఎక్కువ బ్లీడింగ్ అవ్వకుంటూ బెటర్ బై ఎక్కువ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే నొప్పిలో బెండింగ్ డబల్ హాయిగా ఉంటుంది అంటే వన్ ఆఫ్ ది గుడ్ రెమెడీస్ ఆల్సో చైనా. చైనాలో కూడా ఉంటుంది. ఓకే, ఫియర్ ఆఫ్ ఈటింగ్ సర్టెన్ ఫుడ్స్. అది తింటే నాకు మోషన్ వస్తుంది, ఇది తింటే పడదు, అది తింటే పడదు అని మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ డిజైర్డ్ ఫ్రూట్స్ చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ స్టూల్స్ ఎట్లా ఉంటాయి వీళ్ళకి అంటే లయంట్రిక్ స్టూల్స్. లయంట్రిక్ స్టూల్స్ అంటే అరగనట్టు అరగనట్టు మోషన్ పోతుంది, జిగురులాగా మోషన్ పోతుంది, అరగనట్టు పోతుంది, తిన్నవి తిన్నట్టుగానే కనిపిస్తాయి స్టూల్స్లా. నెక్స్ట్ పెయిన్లెస్ టూల్స్, క్రానిక్ డయేరియా పెయిన్లెస్ టూల్స్. లోచింగ్ ఎవ్రీథింగ్, ఏ అత్యున ఏ తినబుద్ధి కాదు వీళ్ళకి, ఆకలి ఉండదు, ఎందుకు పొట్టంతో ఉపవరం ఉంటుంది. స్టూల్స్ కంటైన్స్ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్. దే ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ టిపికల్ చైనా స్టూల్స్, లయంట్రిక్ స్టూల్స్ గివెన్ బై బోగార్, అవర్ ఆథర్ బోగార్ అండ్ కెంట్ గివెన్ దిస్ పాయింట్స్. నెక్స్ట్ లోచింగ్ ఎవ్రీథింగ్, అవర్షన్ టు ఫుడ్. వాళ్ళు తినాలని అనిపించదు, దే డోంట్ వాంట్ టు టేక్ ఫుడ్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ ఫర్ ద పోస్ట్ ఆపరేటివ్ గ్యాస్ పెయిన్స్. ఆపరేషన్ అయిన తర్వాత సీవియర్ పెయిన్ వస్తుంది, కడుపులో నొప్పి, పొట్ట నొప్పి, గ్యాస్ పెయిన్ వస్తుంది కొందరికి. వినండి మీరు అది చెప్తారు మీరు, అవును సార్, వాళ్ళకి చైనా ఇస్ ద బెస్ట్ రెమెడీ పోస్ట్ ఆపరేటివ్లో. స్టిచ్చెస్ పెయిన్ కాదు ఇక్కడ, స్టిచ్చెస్ పెయిన్ అయితేనేమో స్టాఫియాగ్రియా వస్తుంది. ఇట్ ఈస్ నాట్ స్టిచ్చెస్ పెయిన్, ఇట్ ఈస్ ఫ్లాచ్యులెంట్ పెయిన్, గ్యాస్ పెయిన్ ఆఫ్టర్ ఆపరేషన్. చైనా ఇస్ ద బెస్ట్ రెమెడీ, వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీ. అదర్ రెమెడీస్ విల్ బి దేర్ ఇఫ్ యూ గెట్ ఎనీ అదర్ ఇండికేషన్స్ యూ కెన్ గో ఇట్. ఇఫ్ దెర్ ఈస్ నో ఇండికేషన్ యూ డిడ్ నాట్ గెట్ ఎనీ రెమెడీ, దెన్ యూ కెన్ ఎంప్లాయ్ ద చైనా రెమెడీ. ఓకే, ఇట్ ఈస్ ద బెస్ట్ రెమెడీ ఆఫ్టర్ పోస్ట్ ఆపరేటివ్ గాల్స్టోన్ పోస్ట్ ఆపరేటివ్ కాలిక్. అనదర్ ఆఫ్టర్ ఎక్సెస్ స్కానింగ్, ఎక్కువ స్కానింగ్ చేసి వాళ్ళకి కొన్ని ప్యాథలాజికల్ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి బెల్లిస్పర్ ఇస్ ద గుడ్ రెమెడీ. ఎక్కువ స్కాన్ చేస్తారు కదా, ఆ రేడియేషన్ ఎక్కువ వల్ల వాళ్ళకి వచ్చే ప్యాథాలజీ అంటే ఏదైనా చిన్న చిన్న రోగాలు ఉంటాయి, లోపలికి ప్యాంక్రియాస్ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే ఏదైనా సిస్ట్ వచ్చింది, వాటిలో మన బెస్ట్ రెమెడీ ఏంటంటే బెల్లిస్పర్ నడిస్తే ఇట్ విల్ గివ్ రిలీఫ్. పోస్ట్ ఆపరేటివ్ స్టమక్ పెయిన్లో కూడా అంటే కడుపు పచ్చిగా ఉంది, సోర్నెస్ ఆఫ్ ది స్టమక్ ఇస్ ద బెస్ట్ ఇండికేషన్ ఫర్ ద బెల్లిస్పర్. ఓకే, నెక్స్ట్ దెన్ చైనా ఇస్ ద బెస్ట్ రెమెడీ. అవును, వాళ్ళు ఇవ్వకపోతే మనం వాళ్ళు ఇచ్చిన కంట్రోల్ కానీ కేసులు ఉంటాయి, లేకపోతే అప్పుడు తగ్గట్లేదు సార్ అంటే దెన్ ఇట్ ఈస్ అవర్ బెస్ట్ రెమెడీ చైనా. నెక్స్ట్ డయేరియా ఎట్ మిడ్ నైట్ కదా, మిడ్ నైట్ అండ్ మిడ్ డే. కోపియస్ వాటరీ బ్లాక్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది బ్లోవెర్స్, copious water discharges ivi untai diarrhea kuda. Next, so we ippudu manam ikkada aapeddam endukante stomach lo endukante raaskovan time ledhi, inko 3 minutes e undi. We can doubts unte adagandi, next session lo matram practical session untadi.
డిఫరెంట్ డాక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్స్, దే విల్ షేర్ దేర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ చైనా విత్ అస్. ఆఫ్టర్ దట్ సెషన్ వి విల్ కంటిన్యూ దిస్ చైనా, అండ్ ఆఫ్టర్ దట్ వి విల్ డిస్కస్ ద చైనా సాల్ట్స్, చైనా ఆర్స్, చైనా సల్ఫ్, చైనా మోర్, చైనా ఫాస్ ఇన్ ప్రాక్టికల్ వే. ఓకే, ఇఫ్ యు ఇఫ్ ఎనీ వన్ హ్యావ్ ఎనీ డౌట్, త్రీ మినిట్స్ ఆర్ దేర్. ఓకే, ఎనీ డౌట్ ఆర్ దేర్ యూ కెన్ ఆస్క్ బై అన్మ్యూటింగ్, అన్మ్యూటింగ్ అన్మ్యూట్ చేసుకొని అడగండి, మళ్ళీ మ్యూట్ చేసుకోండి. మన టైం ఎంత? సార్ చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉందా? సార్ చైనా మార్స్ సెపరేట్, కంప్లీట్లీ సెపరేట్ దగ్గర సిమిలర్ టు చైనా? నో నో, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ చైనా అండ్ ఆర్సెనికం కాంబినేషన్. చైనా ఇస్ చైనా ఆర్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ చైనా అండ్ ఆర్సెనికం. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ డౌట్స్, అదర్ డౌట్స్ అబౌట్ సెషన్ ఆఫ్ ది చైనా? సార్ అవర్షన్ టు బ్రెడ్ మీన్స్ వి కెన్ వి టేక్ ఇట్ యాస్ అవర్షన్ టు ఆల్ బేకరీ ఫుడ్స్? యా, అవర్షన్ టు బ్రెడ్ నాట్ మీన్స్ పేస్ట్రీస్ ఇట్స్ నాట్ కమ్స్ అండర్ దిస్ వన్, ఓన్లీ బ్రెడ్ ఓన్లీ బ్రెడ్ కమ్స్ అండర్ ఓన్లీ బ్రెడ్, నాట్ కేక్ అండ్ ఆల్ బిస్కెట్స్ కేక్ నాట్ కమ్ అండర్ దిస్. It will not come under China. And another point, sir, you told undigested food particles on the stools and easy flow or whatever something you told, sir. Easy flow of stools? Mucus in stools. Mucus in stools. Thank you, sir. Welcome. Any other doubts? Still 1 minute is there. Any doubt? ఏం సార్ డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? నెక్స్ట్ సెషన్లో మీకు ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది, దాని తర్వాత మీకు ఈ నోట్స్ ఇస్తాను, అది కంప్లీట్ చేస్తా, చైనా కంప్లీట్ చేస్తా. మీకు ఇంకొకటి, మీకు ఇది అర్థమవుతుందా, ఈ సెషన్ ఈ వేలో బాగానే ఉందా, ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలా కూడా నాకు చెప్పండి. ఈ వేలో బాగానే ఉందా, ఇట్లాగే షెల్ వి గో ఇన్ దిస్ వే ఆర్ డి యూ వాంట్ ఎనీ అదర్ మాడిఫికేషన్స్? అంటే ఆల్రెడీ చూద్దాం సార్, ట్యూస్డే క్లాస్ అయితే ఉంది కదా, ఎవ్రీ ట్యూస్డే దేర్ ఇస్ సెషన్ ఫర్ జూనియర్స్. అవును, కొంచెం ఎక్కువ టైం పెట్టినా గానీ ప్రాబ్లం ఉండదు ఈ వీకెండ్. అయితే నేను ఏమంటున్నా అంటే నోట్స్ ఏమైనా షేర్ చేయనా, ఇప్పటి నుంచి నోట్స్ షేర్ చేసేసి మీకు ఓన్లీ క్లాస్ చెప్పండి, క్లాస్ చెప్పండి, నోట్స్ ఇవ్వడంలో టైం అంతా వేస్ట్ అయిపోతుంది కదా, నోట్స్ మీకు తర్వాత పోస్ట్ చేస్తాను. సార్ జూనియర్ క్లాస్ టైమింగ్ సార్? ఎవ్రీ ట్యూస్డే 6:40 to 8. సేమ్ జూమ్ సార్? సేమ్ జూమ్, యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ యూ కెన్ కాల్ టు ఆనంద్ సార్ ఆల్సో. Okay, sir. Thank you, sir. Link is same. Okay? Oh, అయితే మరి ఓకే కదా, అందరికి కూడా నోట్స్ తర్వాత ఇస్తే ఓకే కదా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. అలా బాగుంటుంది సార్, ఎందుకంటే టైం మనకి సరిపోద్దు కదా. నోట్స్ మీకు తర్వాత షేర్ చేస్తాను. ఓకే సరే, థ్యాంక్ యూ. టైమ్ ఇస్ 8, విల్ గో త్రూ ఇట్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహేష, గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు, లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఒక్క నిమిషం మాస్టర్. చెప్పండి. అందరికీ కూడా హ్యాపీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలపడానికి ఒకటి. థ్యాంక్ యూ టు ఆల్ ద డాక్టర్స్, డాక్టర్స్ డే విషెస్ టు ఆల్. ఓకే ఓకే, సేమ్.